అసలు చూడండి నోట్ అది కూడా ఎలా ప్లాస్టిక్ లాగా చిరగటం అట్లానే ఏమి ఉండదు. ఇది అసలు ఎప్పుడు ఇది ప్లాస్టిక్ నోటే, ప్లాస్టిక్ నోట్ కొత్త కొత్త. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీతోటి ఇంగ్లాండ్ కరెన్సీ ఏ విధంగా ఉంటుంది అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా అందరూ పౌండ్స్ పౌండ్స్ అంటారు, కానీ దీని ఇంగ్లాండ్ పౌండ్స్ నేమ్ ఒరిజినల్గా వచ్చి బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్స్ అంటారు. ఇవేంటంటే ఈ కరెన్సీ ఏంటంటే యూకే మొత్తానికి కాదు, యూకే 4 కంట్రీస్ కలిపి యునైటెడ్ కింగ్డమ్ కదా, నార్థన్ ఐర్లాండ్కి వేరే కరెన్సీ ఉంటుంది, అలాగే స్కాట్లాండ్కి వేరే కరెన్సీ ఉంటుంది, ఓన్లీ ఇంగ్లాండ్కిను వేల్స్కి కలిపి ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ ఇది అనమాట, రెండు కంట్రీస్ కలిపి ఒక కరెన్సీ ఉంటుంది. కానీ ఈక్వల్గా 4 కంట్రీస్కి కలిపి నార్థన్ ఐర్లాండ్ కానీ స్కాట్లాండ్ కానీ వేల్స్ కానీ ఇంగ్లాండ్ కానీ మొత్తం రేటు మాత్రం ఈక్వల్గా ఉంటుంది, ఒక పౌండ్ వాల్యూ సేమ్ ఉంటుంది మన ఇండియన్ రూపీస్లో. అంతేగాని కాకపోతే ఇవేంటంటే ఇంగ్లాండ్ కరెన్సీ అండ్ వేల్స్కి ఉంటాయి అన్నమాట. నార్థన్ ఐర్లాండ్ డిఫరెంట్ కరెన్సీ ఉంటుంది, అలాగే మన స్కాట్లాండ్ కూడా డిఫరెన్స్ కరెన్సీ ఉంటుంది, వాల్యూ మాత్రం సేమ్ అనమాట. ఇప్పుడు నేనైతే దీన్ని పౌండ్స్ కాదు బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్స్ అంటారు. ఈ స్టెర్లింగ్ పౌండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను, నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మామూలుగా జనరల్గా ఇది చూడండి, నేను చూపించేది పాయింటింగ్ చేసేది ఏం చూపించేది, ఇది 1p అనమాట. ఇది రివర్స్గా కొంచెం రివర్స్ ఉన్నట్టుంది, ఇది 1p, ఇది 1p, ఇది ఇది వచ్చి 2p, పక్కదొచ్చి 2p, తర్వాత రెండు వైపులు చూస్తే ఇది 5p, అదిగోండి 5p, ఇది 10p, బొమ్మ చూడండి ఇది, ఇదిగోండి ఇటు ఇటువైపు తిప్పితే ఇలాగా 10p అన్నమాట. ఇది ఇది వచ్చి 20p, చూడండి ఎలా ఉందో. ఇది బొమ్మ కూడా బ్రిటిష్ రాణి బొమ్మ, 20p, ఇది వచ్చి 50p, చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇటువైపుని తిప్పితే ఇది వచ్చి 1 pound వాల్యూ. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ కంట్రీస్కి అయినా $1 ఎలా వాల్యూ కడతారో ఎలాగో మాకు 1 pound వాల్యూ కడతారనమాట. ఈ 1 pound వచ్చి మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి ప్రస్తుతం ఈ రోజుండ రేట్ అయితే 93 rupees ఉంది. ఇది 1 rupee, 1 pound మాకు 1 rupee విలువ అన్నట్టు, మన ఇండియన్ రూపీస్లో 93 అనమాట, 100 అన్నట్టు. ఇదేమో ఇది 2 pounds, ఇది 2 pounds, ఓ సారీ 2 pounds. ఇది చూడండి ఇది కూడా ఎలా ఉందో. ఇక్కడ ఎప్పుడు అట్లా నోట్లు మార్చటం, కాయిన్స్ మార్చి ఎప్పటి నుంచో బీసీ కాలం నుంచి ఇవే నోట్లు ఇలానే రన్ అవుతున్నాయి, కానీ తొందరగా చేంజ్ చేయటం అట్లా ఉండదు. ఇది చూడండి ఇది 5 pound, ఇది 5 pound, 5 pound అంటే 500 అన్నట్టు. ఇప్పుడు 93 ఉంది, 7 rupees తక్కువే, కానీ అసలు లెక్కగా 500 అన్నట్టు మన ఇండియన్ రూపీస్లో. ఇది 500 rupees అన్నట్టు. ఇదిగోండి ఇది 10 pounds, 1000 అనమాట. మేమేమనుకుంటామంటే 10 rupees, అలా మన ఇండియాను కన్వర్ట్ చేసుకోకుండా ఉంటే ఈవేళ వాల్యూని బట్టి 10 rupees అనే అనుకుంటాము, 10 rupees నోట్ అనుకుంటాం మేము. ఇది 10 pound అనమాట. ఇక్కడ 10 pound అయితే మన ఇండియా కరెన్సీ 1000 rupees, 1000 అనమాట. ఇది ఇంకొకటి ఇదిగోండి 20 pounds, ఇది 2000, ఇది 20 pounds. ఈ 20 pounds అయితే ఇంకా అసలు చాలా ఎక్కువ, ఇక్కడ గ్రాసరీ కానీ ఫుడ్ కానీ అది చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ వచ్చి 45 paisa, 50 paisa అట్లానే ఉంటుంది. ఈ 20 pounds అంటే ఎక్కువ అన్నట్టు, 2-3 వారాలు తినొచ్చు మామూలుగా అయితే. అసలు జనరల్గా కొంచెం స్టమక్ ఫుల్ కడుపు నింపుకునే వాళ్ళకి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది ఇదే లాస్ట్ 50 pounds కూడా ఉంటుంది లాస్ట్ అనమాట, అది 5000 నోటు. ఆ 50 pounds మాత్రం మేము ఎప్పుడు కూడా
చూడలేదు, ఎప్పుడు కూడా మేము చూడలేదు ఇంతవరకు. అవి బ్యాంకుల్లో కూడా ఏమి రావు, ఏదో పని చేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎప్పుడో నోట్లు అట్లా వస్తాయి. కానీ అది కూడా నేను ఆ 50 pound వీడియో తీసి ఒక ఫోటో తీసి పెడతాను దాన్ని కూడా. అలాగే ఇప్పుడు చూడండి, మళ్ళీ మామూలుగా పెడుతుందా అది మొత్తం చూపిస్తుందా మీకు. ఇది 20 pound, 10 pound, 5 pound, అలా దీని తర్వాత 2 pound, 1 pound, 50p, 20p, 10p, 5p, 2p, 1p. కానీ ఇంకా చిల్లర ఇప్పుడు ఒకవేళ మనము 2 pounds ఇచ్చామనుకోండి, ఏదైనా ఒకటి 99p అనుకోండి, 1 pound 1p ఇచ్చేస్తారు. ఇక్కడ ప్రతి అన్నీ చెల్లుబాటులోనే ఉంటాయి, ఒక 50 pound తప్ప అన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ రోజు. మేము ఒకవేళ ఇన్ని వచ్చి 1p చిల్లర వచ్చింది అనుకోండి, అయ్యో మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడం అట్లా కష్టమని కాదు, చక్కగా ఈ 1p అన్నీ తీసుకెళ్లి షాప్లో ఇచ్చినా మనకి వాల్యూ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచే ఈ రాగి నాణాలు బ్రిటిష్ కాలం నుంచి అంటారు కదా, అప్పటి నుంచి వీళ్ళు యూజ్ చేస్తూనే ఉండారు ఈ కరెన్సీని మాత్రం. ఇంకంతా కూడా ఈ 1p కూడా చాలా వాల్యూగానే ఉంటుంది. ఇక్కడ 1p కదా అని పారేయటానికి అట్లానే ఏమి ఉండదు. వాళ్ళు ఇచ్చే చేంజ్ అలాగే ఇస్తారు, మనం తీసుకునే మనీ కూడా మన దగ్గర, మన దగ్గర 1p ఉంటే అవి కూడా మన దగ్గర తీసుకుని ఉంటారు. నేను చూస్తే కనుక మీకు అసలు చూడండి, నోట్ అది కూడా ఎలా ప్లాస్టిక్ లాగా చిరగటం అట్లానే ఏమి ఉండదు. ఇది అసలు ఎప్పుడు ఇది ప్లాస్టిక్ నోటే, ప్లాస్టిక్ నోట్ కొత్తవి ముద్రించడం అట్లా కాగితాల లాగా పేపర్ లాగా చిరిగిపోవటం అట్లా ఏమీ ఉండదు. చూడండి ఎలా మీకు సౌండ్ కూడా ఎట్లా ఉందో. ఇదంతా ఇక్కడ చూస్తే కూడా ప్లాస్టిక్ చూడండి ఎట్లా ఉందో. ఎప్పుడు తొందరగా నోట్లు మార్చడం అట్లా కూడా ఇక్కడ ఉండదు అసలు. ఇవి అయితే ఎప్పుడూ మార్చినే మార్చలేదు. ఇది కూడా అంతే, ఇవన్నీ ప్లాస్టిక్ నోట్లే, పేపర్తో అయితే ఉండవు. అందుకే నేను ఇక్కడ తొందరగా చిరగటం అట్లా ఉండదు, నోట్లు చేంజ్ చేయటం ఇట్లా అని ఏం ఉండదు. ఇదిగోండి చెప్పాను, 2 pound, 1 pound, 50p, 20p, 10p, 5p, 2p, 1p. 1p నుంచే ఉండదు, 1p, 2p ఉండదు, 3p ఉండదు, మళ్ళీ 5p, తర్వాత 10p ఉండదు, తర్వాత 15 అట్లా ఏమి ఉండదు, 20 ఉండదు, తర్వాత డైరెక్ట్గా మనకి ఇదివరకు 25 paisa, 30 paisa అట్లా ఉండేవి కదా, అలా కాదు, మళ్ళీ డైరెక్ట్గా 50p, తర్వాత ఇంకా 1 pound, ఇంకా 1 pound తర్వాత 2 pound, ఇంకా 3 ఉండదు, 4 ఉండదు, మళ్ళీ 5 pound, 5 pound తర్వాత ఇంకా 6, 7, 8, 9 ఏమి ఉండదు, మళ్ళీ 10 pound, 10 pound తర్వాత ఇంకా డైరెక్ట్ 20 pound నోటే. ఇవే కానీ బ్యాంకులో వచ్చే నోట్లు ఇంకా వేరే ఏమి 50 pound కూడా నోట్ రాని కూడా రాదు. అది కూడా మేము ఇంతవరకు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ 12 years అవుతుంది, కానీ ఇంతవరకు 50 pound నోట్ ఒకసారి 2 సార్లు చూసాం మేము అంతేగాని, ఇంతవరకు అసలు ఆ 50 pound నోట్ కూడా నేను చూడలేదు. నేను గూగుల్లో చూసి ఒక్కసారి మీకు ఆ 50 pound నోట్ కూడా ఎట్లా ఉంటుందో నేను ఒక ఫోటో పెడతాను మీకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.